బాయ్స్ ఎక్కడైనా ఇర్రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. గర్ల్స్ ఎంత బాధపడుతున్నామని ఎప్పుడు అనుకోరు. కామెంట్ చేయడం, ఎడ్యుకేషన్ కొట్టడం, అన్ని యూజెస్ థింగ్ చేయడం మాత్రం వాళ్ళకి తెలుసు. గర్ల్స్ అంటే ఏంటి, వాళ్ళు మా మమ్మీ నాకు చెప్పించిన ఒక్కరికి లేదు. మీరు చాలా కుట్టారు. గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. గర్ల్స్ తోటి మంచి అక్క చెల్లెలాగా మాట్లాడకనేవి, వేరే రిలేషన్ పెట్టుకొని వేరే లాగా మాట్లాడడం చాలా దారుణం. ఇప్పుడు చిన్న బాబాయ్ కాదు, ఎంతో మంచి అనుకోరు. ఎన్నో వచ్చినాయి కానీ ఒకటి పట్టించుకోరు. ఈవెన్ సైకోలాగా మారి ఆడవాళ్ళని చాలా హత్య చేసి ఏమైనా చేసినా ఈ ప్రభుత్వం ఈ జనరేషన్ ఒకటి పట్టించుకోరు. కాబట్టి కానీ కొంతమంది యూత్ మాత్రం ఇలా పట్టించుకుంటారు. కానీ అదే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, అయిపోయింది, బేదిప్పేయాలి, జైల్లో వేయాలి, బయటిప్పేయాలి, మళ్ళీ పంపించాలి. మళ్ళీ ఆయన సేమ్ రొటీన్ వర్క్ ఎంతమంది చేసినా ఎవరు తెలుసు. ఎవరైనా ఇప్పటివరకు చనిపోయిన ఆడవాళ్ళని ఎవరు చంపిన వాళ్ళని ఎవరైనా చంపినారా ఇప్పటివరకు? అలాంటిది ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. ఏవేవో రూల్స్ పెడతారు కానీ గర్ల్స్కి మాత్రం ఏ రూల్స్ లేదు. సెక్యూరిటీ అస్సలకి లేదు. ఎక్కడంటే అక్కడ బాయ్స్ ఉండడం, గర్ల్స్ని బయటకు రానియకుండా. మళ్ళీ పేరెంట్స్కి ఏంటంటే డౌట్, గర్ల్స్ బయటకు వచ్చినట్టు ఎవరి దగ్గరికి వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు అని ఎన్నో కామెంట్స్, డౌట్స్, ఇవన్నీ బాయ్స్ వాళ్ళు వస్తున్నాయి. కాబట్టి బాయ్స్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బాయ్స్ అక్క చెల్లెలు అన్ని రిలేషన్స్ తోటి ఉండాలి. ఇలాంటి దారుణంగా ప్రవర్తించడం మాత్రం బాగుండదు. ఎందుకంటే మనకు వాళ్ళకి తెలిసిందే గర్ల్స్ మాత్రం మాత్రమే అని వాళ్ళని అంటారు. అన్నీ ఎవ్రీథింగ్ నాది పేరు కానీ ఏదైనా అమ్మతోటే స్టార్ట్ అవుతారు. కానీ అమ్మకే రెస్పెక్ట్ ఇవ్వకుండా, చెల్లెలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం సాధించగలరు అని నా డౌట్. స్నేహితి అనే పాప కోసం ఇంతగానం ర్యాలీ చేసి మౌనం పాటించినాం, కానీ ప్రభుత్వం దీన్ని స్పందించడం లేదు. మనం ఇన్నిగానం ర్యాలీలు చేసి బంధువులు తెలిపి అన్ని చేసి పాప కోసం ఇన్ని చేసినా గవర్నమెంట్ స్పందించకపోవడం ఎంతో బాధకరమైన విషయం. అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టి సండేస్ బిర్యానీ అని ట్యూస్డేస్ ఎగ్స్ అని బజ్జలు మేపినట్టు మేపి అతన్ని ఉరి తీయకుండా మళ్ళీ బెయిల్ ఇచ్చి ఇలాంటి పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ దీనికి స్పందించాలి. అతన్ని ఉరి తీయాలి, లేకుంటే మాకు అప్ప చెప్పి మాకు ఆ పాపకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ పాప ఎలాగో తిరిగి తెచ్చుకోలేము, కానీ ఆ తల్లిదండ్రులకు న్యాయం చేసి గవర్నమెంట్ తన స్వరూపాన్ని నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చూసినట్టయితే గత 2 రోజులుగా మన రాష్ట్రంలో ఒకటే ఒక సంఘటన ఎక్కువ మనందరి మధ్యలో మన మనసులో స్పంది ఒకటే అలజడి లేపుతుందన్నమాట. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఒక 9 నెలల ఆడపిల్లని అత్యాచారంగా ఒక దరిద్రుడు తన సొంత శరీర సుఖం కోసం వాడుకొని ఆ 9 నెలల పాపాయిని అలా చంపేయడం చాలా దారుణమైన సిచ్యువేషన్. ఆ ఘటన ఏ ఆడపడుచుకి రావద్దు. ఒక స్త్రీ చిన్న ఒక ఆడపిల్ల కాలేజ్లో స్కూళ్ళల్లో తన వర్క్ చేసే దగ్గరనే తనకి సేఫ్టీ లేదు అనుకుంటే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ జనరేషన్లో ఈ సంవత్సరం చూసినట్టే ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి. ఒక తొమ్మిది నెలల పాపని ఎట్లానే చేసిర్రు. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ ఒక తొమ్మిది సంవత్సరాల పాపని గత వారం రోజుల కిందట ఒక అమ్మాయిని కూడా ఇలాగే చేసిర్రు. ఇలా అలజడి ఏంటంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఇలాంటివి ఏంటంటే తక్కువ చేయాలి. మన దేశాన్ని భారత్ మాత అంటాం. భారత్ మాత అంటే తల్లితో పోలుస్తాం మనం దేశాన్ని. అలాంటి దేశంలోని స్త్రీలని మాత్రం ఎందుకు అలా గౌరవించడం లేదు ఈ మానవ మృగాలు? అలా చేయడం ఎందుకు? ఒక తన శరీర సౌఖ్యం కోసము ఒక చిన్న పిల్లని 9 నెలల పాపాయిని అలా ఇబ్బంది పెట్టి అలా చంపేయడం ఏమొస్తుంది తనకి సుఖం? సో ఇలా ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మన భారతదేశం, మన గవర్నమెంట్ కూడా ఏమి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నారు. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ ఒకటి ఇన్సిడెంట్స్, ప్రజెంట్ ఇన్సిడెంట్ ఇది ఒకటే, కానీ గత 1 ఇయర్గా చూసుకున్నట్టే ఇలాంటివి 3-4 ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఇలాంటి ఈ ఇన్సిడెంట్స్ ఇంకా అవుతున్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు వెళ్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, ఏదో ఒక రకంగా బెయిల్ ఇప్పించుకుంటున్నారు, బయటికి వస్తున్నారు, యథావిధిగా తిరుగుతున్నారు. కానీ ఆ ఇన్సిడెంట్ అయిన అమ్మాయి మాత్రం చనిపోయింది. అలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక పొలిటికల్ పవర్ కానీ ఏదైనా పవర్ తోటి వాళ్ళు బయటికి వస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళకి ఏం సపోర్ట్ దొరకట్లేదు గవర్నమెంట్ నుంచి. అలాగే మన
మన సొసైటీలో కూడా ప్రతి ఒక్కరు ఇలా ఇన్సిడెంట్ అయిందంటే ప్రతి ఒక్కరు ఆర్ఐపీ అని పెట్టడం, స్టేటస్లు పెట్టడం కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కానీ ఎవరో ఒకరు ముందట్టుకొచ్చి చాలా తక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్నట్టయితే అమ్మ గర్భంలో ఒక తల్లి ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేదు, బయటికి వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ లేదు. ఇలాంటి ఎలా అయిందంటే సిచ్యువేషన్, ఆడపిల్లగా పుట్టడమే వేస్ట్, ఆడపిల్ల బతుకే ఒక గాజు సీస కింద పడిన గాజు సీస లాగా అయిపోయింది అనమాట. ఎక్కడ సేఫ్టీ లేకుండా పోతుంది ఆడపిల్ల జీవితానికి. ఆడపిల్ల జీవితానికి సేఫ్టీ రావాలంటే ఆడవాళ్ళు మారడం కాదు, ఫస్ట్ మగవాళ్ళు మారాలి. వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలి ఆడపిల్లల్ని ఎలా చేయాలో. ఈ శిక్షణ అనేది మనకి స్కూల్లో కాలేజీలలో ఇక్కడనే ఉంటుంది అనమాట. మనం ఇక్కడనే నేర్చుకొని తర్వాత వెళ్ళాలి బయటికి. సో ఇలా ఇన్సిడెంట్స్ అనేది ఇక ముందుగా జరగొద్దు అని చెప్పి కోరు. జస్టిస్ జస్టిస్ మానవ మృగం.